भारतीय जनता पार्टी अध्यक्ष पार्लमेंट सभ्यु पाटी सारे गार कैंप ऑफिस दीक्ष कैंप ऑफिस अने नथिंग बट एमपी गे ఎవరికైనా మంత్రికైనా ఎంపీకైనా ఎమ్మెల్యేకైనా క్యాంప్ ఆఫీస్ అనేది రెండవ విడిది అలాంటి క్యాంప్ ఆఫీస్ లో బండి సర్జయ్య గారు రాత్రి పట్టుకొని పొద్దుగాల లేచిపోతారు జనజ ఆయన ఏదైతే దీక్ష అన్నాడు జాగరణ దీక్ష అని రాత్రి క్యాంప్ ఆఫీస్ వచ్చి పట్టుకొని పొద్దుగాల లేచి దిగిపోతారు ఇదేదో ప్రపంచంలో ఎవడు ఎప్పుడు చేయనంత గొప్ప దీక్షను లేకపోతే పోరాటమో లేకపోతే దానికి ఏదో లేని గొప్పతనాలు రాష్ట్ర ప్రభుత్వం ఆపాదించి ఆయన క్యాంప్ ఆఫీస్ లో ఉంటే దానికి కట్టర్లు వెల్డర్లు ఏజెంట్లు తెచ్చి ఒక అంతర్జాతీయ తీవ్రవాదిని అరెస్ట్ చేయడానికి వినియోగించినంత పోలీసు యంత్రాంగాన్ని సిబ్బందిని ఇవన్నిటిని ఉపయోగించి బండి సంజయ్ గారిని అక్కడి నుంచి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టారు కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా వారు దీక్ష చేస్తున్నారు అంటే అరెస్ట్ చేసి జైలు పంపిస్తున్నారు అంటే హైకోర్టు నిబంధనల ప్రకారం అతన్ని రిమాండ్ చేయలేదు ఇంటికి పంపుతున్నామని కోర్టు చెప్పింది ఈ తతంగం అంతా 48 గంటలలో ముగిసిపోయింది ఈ తతంగం 48 గంటలు ముగిసిన వారం రోజుల నుంచి రోజుకొక వీధి భాగవతాలు ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు ఓ రోజు ఏమంటే విశ్వాసం వస్తాడు ఓ రోజు శివరాజ్ సింగ్ చౌహాన్ వస్తాడు ఇంకో రోజు ఇంకొక ఆయన వస్తాడు ఇంకొక రోజు ఇంకొక ఆయన వస్తాడు నాకు అర్థమైతే లేదు జాతర గంగిరెద్దులో వచ్చినట్టు దేశ నలుమూల నుంచి బీజేపీ ఎందుకు తెలంగాణకు వస్తున్నారు ఏ మాట్లాడుతున్నారు వీళ్ళు బండి సంజయ్ స్వాతంత్ర్యం కోసం కొట్లాడి కార్గిల్ వార్ లో పోయి పెద్ద ఆయన యుద్ధ విమానాలు నడిపి మొత్తం బాంబులు వేసి పాకిస్తాన్ మీద విజయం సాధించి వచ్చిన కార్గిల్ వీరుణ్ణి కౌగిలించుకున్నట్టు కౌగిలించుకున్నాడు కండువాలప్పుడు ముద్రలెట్టుడు అసలు ఆయన పోరాటాలను చూస్తే మాకు చాలా ఉత్సాహం అసలు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థమైతే లేదు అసలు వీళ్ళందరూ ముఖ్యమంత్రులేనా ఎంత ముఖ్యమంత్రులైందని అనుమానం కలుగుతుంది ఎంత కేంద్ర మంత్రులైందని అనుమానం కలుగుతుంది బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వచ్చి అడ్డదొడ్డగా మాట్లాడుతున్నాడు బండి సంజయ్ ఏదో వీరోచితమైన పోరాటం చేసి అసలు బుద్ధుగా బీజేపీలకు అని అడుగుతున్నా అసలు మీరు అన్నం తింటురా గడ్డి తింటురా అని అడగదలుచుకున్నా నేను ఈ సందర్భంగా రాష్ట్రపతి ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వము ఒక నివేదిక పంపిస్తే ఆ ఉత్తర్వులను ఆమోదించింది బీజేపీ కేంద్ర ప్రభుత్వము కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఉత్తర్వులు రాష్ట్రపతికి పంపితే రాష్ట్రపతి ఉత్తర్వులు ఆదేశించడు రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వుల మేరకే 317 జీవో వచ్చింది ఇక్కడ రెండు అంశాలు నేను చర్చ పెట్టదలుచుకున్న ఉద్యోగస్తులకు తెలంగాణ యువకుల ముందు నిజంగానే కేసీఆర్ గారు పంపించిన నూతన జోనల్ విధానము రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటే కేంద్ర ప్రభుత్వము మంత్రివర్గం ఎందుకు ఆమోదించింది అసలు కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే ఈ ఉత్తర్వులు ఇవ్వడానికి కేసీఆర్ గారికి అవకాశమే లేదు కదా కేసీఆర్ చేసిన తప్పుడు విధానాన్ని పంపించిన తప్పుడు ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం ఆమోదించి రాష్ట్రపతి ద్వారా ఉత్తర్వులను మీరు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఈ రోజు కేసీఆర్ గారు అడ్డగోలుగా 317 జీవో తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగస్తుల జీవితాలతో చెలగాట మాడుతున్నాడు అంటే కేసీఆర్ చేసిన తప్పుడు నిర్ణయాలను గుడ్డిగా దున్నపోతుందంటే దూడం కట్టేయిందని సామెత ఎట్లుందో కేసీఆర్ పంపించిన తప్పుడు ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకు ఆమోదించింది ఇవాళ నడ్డా గారి నుంచి మొదలు పెడితే హేమంత్ బిశ్వాసం వరకు మీరెగల బాధ్యులు కేసీఆర్ తీసుకొచ్చిన తప్పుడు విధానాలను ఆమోదించి రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చిందే మీరు కాబట్టి కేసీఆర్ ఒకవేళ ఈరోజు తప్పు చేసిందంటే ఆ తప్పుకు ఉత్ప్రేరకము బీజేపీ ఆ తప్పును ప్రోత్సహించింది బీజేపీ నిజంగానే ఈరోజు 317 జీవో ద్వారా ప్రభుత్వ ఉద్యోగస్తులకు అన్యాయం జరిగింది దీన్ని సమరించాలనుకుంటే ఒక్క కలం పట్టుకొని కేంద్ర ప్రభుత్వం సమరించవచ్చు బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రి ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ అరవింద్ స్వయం బాబురావు గారు నలుగురు సంతకాలు పెట్టి రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధంగా 317 జీవోను కేసీఆర్ గారు తీసుకొచ్చారు తెలంగాణలో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీవో ద్వారా నష్టం జరుగుతుంది ఈ జీవో మీద తక్షణమే స్టే ఇవ్వండి
జీవోలు నిలుపుదల చేయడానికి కేంద్ర హోంశాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తే రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధంగా ఇచ్చిన జీవోలు తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఆపొచ్చు ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల పరిధిలో లోబడి రాష్ట్ర ప్రభుత్వం పని చేయాల్సిన అవసరం ఉంది జోనల్ విధానంలో నియామకాలు కావచ్చు బదిలీలు కావచ్చు పదవి విరమణలు కావచ్చు రాష్ట్రపతి పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన విషయాలు ఇందులో మార్పులు చేర్పులు ఏవి రాష్ట్ర ప్రభుత్వం చేయాలన్నా కేంద్ర మంత్రివర్గం ఆమోదం ఉండాలి కేంద్రంలో ఉన్నది బీజేపీ కేంద్ర మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా ఉన్నది కిషన్ రెడ్డి గారు ఇయాల మంత్రివర్గంలో ఉండి కేసీఆర్ పంపించిన ప్రతిపాదనను గుడ్డిగా ఆమోదించి ఆ ఉత్తర్వుల మేరకు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటే మీరు పోరాటం చేస్తున్నారని ప్రజలకు మభ్యపెడుతున్నారు మీరు పోరాటం చేయాల్సిన పనిని మీ చేతుల అధికారం ఉంది నిన్న బీజేపీ ఆయన మాట్లాడతారు వరకల రెండు ఏళ్లలో బీజేపీ అధికారంలోకి వస్తుంది 317 జీవోలు తీసి చెత్తపుట్ట వేస్తామని అసలు అవగాహన నుండి మాట్లాడుతున్నా అవగాహన లేక మాట్లాడుతున్నా అసలు అకాలన వచ్చా మీకు ఏబిసిడీలన వచ్చా ఏ మాట్లాడుతున్నారు మీరు మీకేమైనా అర్థమవుతుందా ఈ రోజు మీ చేతుల అధికారం ఉంది ఈ దేశానికి బీజేపీ పాలిత ప్రభుత్వం ఉన్నది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నారు మీరు ఒక ఫిర్యాదు చేస్తే 317 జీవో మీద అవసరమైన ఆదేశాలను రాష్ట్రపతి చేత ఇప్పించొచ్చు ఈ విధానం తప్పుడు విధానమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి గారికి నివేదిక ఇచ్చి లేదా ఈ ప్రాంతంలో ఉండే ఎంపీలు రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తే రాష్ట్రపతి గారు తక్షణమే కల్పించుకొని రాష్ట్రపతి ఉత్తర్వులకు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా కేసీఆర్ గారు ఏమైతే నిర్ణయాలు చేసి 317 జీవో ఇచ్చిందో ఆ జీవోని అభయంచలు పెట్టే అధికారము రాష్ట్రపతి గారికి ఉన్నది మీరు మీ చేతిలో ఉన్న అధికారాన్ని వినియోగించకుండా మీరు ఆదుకోవాల్సిన బాధ్యతలో మీరు ఆదుకోకుండా ప్రధానమంత్రి మీ చేతిలో ఉన్నప్పుడే ప్రజలకు ఉపయోగపడలేదు।